హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యందు ప్రియులారా, ఈనాటి మొదటి పట్టణంలో మనందరికీ తెలిసినట్లుగా యోనా జీవితంలో ఒక భాగాన్ని మనం చదువుకున్నాం. మనందరికీ తెలుసు యోనా కథ అంతా కూడా. యోనా ప్రవక్తను దేవాది దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? నీనెవే పట్టణానికి వెళ్ళమన్నాడు. అక్కడికి వెళ్ళి పశ్చాత్తాపాన్ని ప్రకటించు, వారు మారు మనస్సు పొందుతారేమో, రక్షణ పొందుతారేమో, నేను వాళ్ళను కూడా ప్రేమిస్తున్నాను, నేను వాళ్ళను కూడా రక్షించాలనుకుంటున్నాను, నేను వాళ్ళ నాశనం చేయాలనుకోవడం లేదు అంటాడు. అంటే ఇది యోనాకు అస్సలు నచ్చలేదు. నీనెవే పౌరులు అన్యులు కదా, యెహోవా దేవుడు మాకు కదా, నీనెవే పౌరులు శత్రువులు కదా, మమ్మల్ని చెరసాలలో పెట్టిన బందీలుగా తీసుకుని వెళ్ళిపోయిన వాళ్ళు, ఇజ్రాయేలుపై పడి ఇజ్రాయేలును బందీలు కొనిపోయిన వారు, శత్రువులను ప్రభు కాపాడతాడంటాడేంటి, శత్రువులపై ప్రేమ ప్రభు చూపిస్తానంటాడేంటి, శత్రువులను క్షమిస్తానంటాడేంటి. కనుక ప్రభువు నన్ను నీనెవేకు వెళ్ళమన్నా, నేను మాత్రం నీనెవేకు వెళ్ళనంటే వెళ్ళను అనుకొని ఏం చేశాడండి అంటే ఆ యొక్క ఓడరేవుకి వెళ్ళాడంట. యొప్పా ప్రాంతంలో ఓడరేవుకి వెళ్ళి ఆయన నీనెవే ఈస్ట్ ఇటువైపు వెళ్ళరా అంటే మనవాడు ఏం చేస్తున్నాడు, తార్షీసు వెస్ట్ ఈస్ట్కి వెళ్ళమంటే నేను వెస్ట్కి వెళ్తాను అని అక్కడ ఆ యొక్క పడవలోనికి టికెట్ కొనుక్కొని బయలుదేరాడంటే. దేవుని ఎందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, వాక్యం చదువుదాం. యోనా గ్రంథము 1:3. కానీ యోనా ప్రభువు చెంత నుండి తప్పించుకొని పోయి తర్షీషునకు చేరుకొనాలని అనుకున్నాడు. దేవుని యందు ప్రియులారా, ఓకే, బాగా ఆలకించిన అందరూ, యోనా నినేవాకు వెళ్ళమంటే తార్షీషునకు వెళ్తున్నాడు, ఈస్ట్కి వెళ్ళమంటే వెస్ట్కి వెళ్తున్నాడు. దేవుడు నేను చెప్పింది చెయ్యవయ్యా అంటే ఏమంటున్నాడు, నువ్వు చెప్పింది చెయ్యను, నాకు నచ్చిందే నేను చేస్తాను అంటున్నాడు. అప్పుడు ఏర్పడుతుంది అక్కడ గొప్ప ప్రళయం, గొప్ప తుఫాను, గొప్ప ఈదురు గాలులు, పడవ మునిగిపోతుంది అన్నట్లుగా పరిస్థితులు ఏర్పడ్డాయి. దేవుని యందు ప్రియులారా, అంటే మన జీవితాలలో కూడా తుఫానులు రావడానికి కారణం మన జీవిత పడవ మునిగిపోవడానికి కారణం, మన జీవితాలలో భయంకరమైన ఈదురు గాలులు రావడానికి కారణం మన జీవితాలు కన్నీళ్లు కష్టాల రోగాల పర్యంతం అవ్వడానికి కారణం మన జీవితాలలో మరణానికి అశాంతికి కారణం ఏంటండి అంటే, దేవుడు నిన్ను నీనెవేకు వెళ్ళువయ్యా అంటే ఆ యోనావలే నీవు నేను తర్షీషునకు వెళ్ళడానికి బయలుదేరుతున్నాం. దేవుడు నిన్ను నన్ను తాను ఆజ్ఞాపించినది చెయ్యవయ్యా అంటే నేను అనుకున్నదే చేస్తాను అని మనం సిద్ధపడుతున్నాం. చూడండి, అదే కారణం దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఆదాము జీవితంలో ఆదాము ఈ చెట్టు పండు తినవద్దు అని ప్రభు అంటే ఏమన్నాడు, నేను తింటాను నాకు అదే కావాలి అన్నాడు. దేవుడు ఒకటి చెబుతున్నాడు, ఆదాము మరొకటి చేస్తున్నాడు. కయ్యును నీ తమ్ముణ్ణి ప్రేమించి జీవించవయ్యా అంటే, లేదు అసూయతో నా తమ్ముణ్ణి చంపేస్తాను అని చంపేశాడు. దేవుడు ఒకటి చెబుతుంటే కయ్యును మరొకటి చేస్తున్నాడు. దేవుని యందు ప్రియులారా, ఇజ్రాయేలు ప్రజలు అయ్యా మీరు నా ఆజ్ఞలు పాటించండి అంటే, నీ ఆజ్ఞలు పాటించను, మాకు ఇష్టం వచ్చిందే మేము చేస్తాం. దేవుడు అంటున్నాడు ఇజ్రాయేలు ప్రజలతో, నేను మీ దేవుడను, మీరు నా బిడ్డలు నా ప్రజలు అంటే, నువ్వు మా దేవుడు కాదు, ఎవరు మా దేవుడు,
బంగారు కోడె దూడ, మేము చేసుకున్న కోడె దూడే మా దైవం అంటూ ఆ కోడె దూడను ఆరాధించడం మొదలుపెట్టారు దేవుని యందు ప్రియులారా. అది బైబిల్లో ఉదాహరణలు. కానీ మనందరి జీవితాలలో కూడా మనము కూడా దేవుడు కోరుకునే దానికి విరుద్ధంగా వెళ్తున్నామా? చాలాసార్లు వివాహ విషయములలో వద్దు అంటే పట్టుబడి అదే కావాలి అంటుంటా. ఇది చెప్పగానే నాకు బైబిల్లో ఒక సంఘటన గుర్తొస్తుంటుంది. సంసోను పుట్టక మునిపే ఆ తల్లిదండ్రులకు దేవుడు దేవదూతను పంపించి మాను ఒక బిడ్డను కంటావు. సంసోను దేవుని ఆత్మ అతనిపై ఉంటుంది, నాజరైతుగా ఉంటాడు, మంగళ కత్తి తన తలకు సోకకూడదు, మద్యము సేవించకూడదు, నిష్ఠతో జీవిస్తాడు, వ్రతపుత్రుడై జీవిస్తాడు, దేవుని ప్రజలను ఫిలిస్తీన్ల బారి నుండి రక్షిస్తాడు, గొప్ప బలశాలి అవుతాడు అని చెబితే మన వాడు పెరిగి పెద్దవాడై దేవుడి యొక్క మిషన్, దేవుడు కోరినది చేయడం మానేసి ఏమంటున్నాడు, ఫిలిస్తీన్లలో ఒక అమ్మాయిని చూశాడు, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నట్టుగా, లవ్ ఈజ్ బ్లైండ్ అన్నట్లుగా వాడికి తర్వాత కళ్ళు తీసేస్తారు. తర్వాత రోజు తర్వాత అతను కళ్ళు పీకేస్తారు. అతను ఫిలిస్తీన్ అమ్మాయి కావాలి అంటాడు. తల్లిదండ్రులతో చెప్తాడు. తల్లి తండ్రి చెప్తారు, నాయనా వద్దు. దేవుని యందు ప్రియులారా గుర్తుంచుకోండి, దేవుడు స్వయముగా నీ దగ్గరికి వచ్చి నీకేం చెప్పడమ్మా. ఎవడికి కూడా దేవుడు స్వయముగా వచ్చి నువ్వు ఇది చేయి అని ఎవడు చెప్పడు. దేవుడు ఎలా చెప్తాడని అంటే గురువుల ద్వారా, నీ కన్న తల్లిదండ్రుల ద్వారా. ద మెయిన్ ఛానల్స్ ఫర్ గాడ్స్ విల్ టు నో ద ప్రీస్ట్ ఆర్ ద బైబిల్ ద చర్చ్. సెకండ్లీ యువర్ ఓన్ పేరెంట్స్. నీ తల్లిదండ్రుల నోటిలో నుంచి వస్తుంది ఒక మాట, వద్దు అంటే అది తల్లి చెప్తుంది కాదు, అది తండ్రి చెప్తుంది కాదు, అది దేవుడు చెప్తున్న మాట. సంసోనికి అదే జరిగింది. చదవండి, బైబిల్ చదవండి, నీకే అర్థమవుతుంది. సంసోనికి తల్లిదండ్రులు, నాయనా కుమారా వద్దు నాయనా, చాలా చక్కగా రాయబడి ఉంది. ఎంత బ్రతిమలాడుతారో, లేదు ఏదంట కదా నాకు పెళ్ళి కావాలి అన్నట్లుగా, నాకు ఆ అమ్మాయే కావాలి అని బయలుదేరుతాడు. తర్వాత ఏమవుతుంది, జీవితం సర్వనాశనం అయిపోతుంది. సంసోను బలశాలి, ఆత్మ ప్రేరణతో ఆత్మపూరితుడు, కానీ జీవితం మొత్తం నాశనం అయిపోయింది. బహుశా నువ్వు చాలా తెలివైన వాడివి కావచ్చు, అందగాడివి కావచ్చు, అందగత్తెవి కావచ్చు, ఉద్యోగం ఉండొచ్చు, డబ్బులు ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. ఏ రాంగ్ చాయిస్, రాంగ్ లైఫ్. దేవుడి మీద పడి ఏడవకండి. తర్వాత దేవుడికేం సంబంధం లేదు. నీ తప్పుడు ఆలోచనలు, నీ తప్పుడు నిర్ణయాలు, దేవుడు వద్దు అంటే నాకు అదే కావాలి అంటావు చూడు. అక్కడ తుఫాను, అక్కడ ప్రళయం. సంసోను జీవితంలో, యోనా జీవితంలో, ఆదాము జీవితంలో, ఇజ్రాయేలుల జీవితంలో, కయూను జీవితంలో, నీ జీవితంలో కూడా వివాహ విషయంలో వద్దు అంటే పట్టుబడి అదే కావాలంటున్నావా? దేవుడు నినెవే అంటే నువ్వు తర్షీషు అంటున్నావా? ప్రళయానికి సెట్ రెడీ అయిపో. అన్యాయపు సంపాదన వద్దు అంటే కావాలి అంటున్నావా? లంచగొండితనం దేవుడు వద్దు అంటే నాకు అది కావాలి అంటున్నావా? తప్పుడు స్నేహాలు, అక్రమ సంబంధాలు దేవుడు వద్దు అంటే నువ్వు కావాలి అంటున్నావా? ప్రళయం సిద్ధంగా ఉంది, జాగ్రత్త. అక్రమ సంబంధాలు దేవుడు వద్దు అంటే కావాలంటున్నావా? దురలవాట్లు దేవుడు వద్దు అంటే కావాలంటున్నావా? మన జీవితాలు ఏంటంటే దేవుడు వద్దు అన్నది కావాలంటాం, దేవుడు కావాలన్నది వద్దు అంటాం. దేవుడు
దైవ భక్తి కలిగి జీవించువయ్యా అంటే అది వద్దు అంట. ఆజ్ఞలు పాటించు జీవించు అంటే అది వద్దు అంట. ఒకరినొకరు క్షమిస్తూ జీవించండి అంటే అహంకారంతో పగ ప్రతీకారాలతో జీవిస్తానంట. దాని దేవుడు జరిగింది ఏదో జరిగిపోయింది ఒకరినొకరు క్షమించుకొని మాట్లాడండి అంటే మాట్లాడం తగ్గించుకో. క్షమించు అంటే వద్దు అంటాం, ప్రేమించు అంటే లేదు ద్వేషం అంటావు. తగ్గింపు జీవితం అని 2000 సంవత్సరాలుగా యేసు ప్రభు చెబుతుంటే ఎవడో ఒకడు వచ్చి తగ్గొద్దు అంటే అదే పట్టుకుని ఎలాడుతున్నావు. యేసు ప్రభు చెప్పింది ఎవడికి ఎక్కడం లేదు. సాతానుడు పలికిన మాటే మనకి మక్కువ అయిపోతుంది, ముఖ్యమైపోతుంది. దేవుని అందు ప్రియులారా, లోకాశలను విడిచిపెట్టు. ఈనాటి 2వ పట్టణం చూడండి, ఈనాటి 2వ పట్టణంలో పెళ్ళైన వారు పెళ్ళి కాని వారుగా జీవించాలి. ఎందుకంటే లోకాంతిమ సిద్ధముగా ఉంది. లోకాశలను విడిచిపెట్టు అంటే లేదు నాకు కావాలి అంటున్నావా ప్రియమైన సహోదరుడా సహోదరి? అలాగైతే ఇదిగో, దేర్ కమ్స్ సైక్లాన్స్, దేర్ కమ్స్ ప్రాబ్లమ్స్, దేర్ కమ్స్ డేంజర్స్ ఇన్ లైఫ్. అక్కడ ఆ పడవలో, ఆ సముద్రంలో, ఆ యోనా జీవితంలో ఎలాగైతే తర్షీసుకు వెళ్తున్న పడవలకు ఎలాగైతే పెద్ద తుఫాను ఎదురైందో మన జీవితంలో కూడా తుఫానులు ఎదురవుతున్నాయి. జాగ్రత్త పడండి. ఇది మొదటి ధ్యానాంశం. దేవుని యందు ప్రియులారా, దేవుడు కోరుకున్నది నువ్వు చెయ్యాలి. దేవుడు కోరుకున్న దానికి విరుద్ధంగా నువ్వు చేయడానికి వీలు లేదు. ఇది మొదటి ధ్యానాంశం. యేషువా వందనం, యేషువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక 2వ ధ్యానాంశంను మనం నేర్చుకుందాం, చక్కగా ధ్యానం చేద్దాం. యోనా గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం చదవండి. అంతట ప్రభువు చేపను ఆజ్ఞాపించగా అది యోనాను ఒడ్డున వెళ్ళగ్రక్కెను. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే మన వాడిని తీసి సముద్రంలో పడేశారో, సముద్రంలో నుంచి ఒక పెద్ద తిమింగలం, ఒక పెద్ద చేప వచ్చి మన వాడిని మింగేసిందో. ఓకే, ఇది నమ్ముతున్నారా మీరు? నమ్ముతున్నారా? చెప్పాను కదా ఎగ్జాంపుల్, ఒక ఉదాహరణలో ఆ లేడీ అంటుంది పెద్ద తిమింగలం చిన్న మనిషిని మింగడం కాదు, చిన్న మనిషి పెద్ద తిమింగలాన్ని మింగేశాడని నేను నమ్మేస్తాను అన్నది కదా. అలాగ ఉండాలి. ఈజీ, మనకు మనం చూడలేదా? మనం ఒక్కోసారి తింటాం, 2-3 రోజులు కడుపులో ఉంటే అది వాంతి అయ్యి అలా ఎగ్జాక్ట్గా వచ్చేది, అలాగా ఉన్నది ఉన్నట్టే తినేట్టు వచ్చేస్తుంది. మనకున్నప్పుడు తిమింగలం అనుకున్నదా? మన కడుపులో ఎన్నెన్ని ప్రాణులు ఉన్నాయో, ఎన్నెన్ని పాములు ఉన్నాయో. యా ఉన్నాయి, మైక్రోసాఫ్ట్ తెలుస్తుంది కూడా, సైన్స్ స్టూడెంట్స్ తెలుసు కూడా. అలా కడుపు చేపలో మనిషి ఉండలేడా? దేవుని యందు ప్రియులారా, ఇక 2వ ధ్యానాంశం ఏమిటంటే, యోనా జీవితంలో దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా వెళ్ళినా, ఓకే, సుడిగుండాలు సమస్యలు ఎదురైనా, సంథింగ్ బ్యూటిఫుల్ విత్ యోనా. యోనాతో గొప్ప విషయం ఏంటి తెలుసా? హీ సరెండర్డ్ హిమ్సెల్ఫ్ టు గాడ్, హీ సబ్మిటెడ్ హిమ్సెల్ఫ్ టు గాడ్, హీ ప్రేయ్డ్ టు గాడ్ ఫ్రమ్ ద బెల్లీ ఆఫ్ ద వేల్, హీ రిపెంటెడ్, హీ ఆస్క్డ్ గాడ్ ఫర్ గైడెన్స్. సమస్యలు ఎదురైనా దేవునికి వ్యతిరేకంగా వెళ్ళినా యోనాలో ఉన్న గొప్పతనం ఏంటంటే, ఆ చేప కడుపులో నుండి ఆయన ప్రార్థించాడు, ఆయన తన తప్పును తెలుసుకున్నాడు, ఆయన తన్ను తాను దేవునికి సమర్పించుకున్నాడు, ఆయన దేవా నువ్వేం చెబితే అది చేస్తాను, నన్ను క్షమించు అని బ్రతిమలాడుకొని దేవుడిని నడిపించమని కోరాడు దేవుని యందు ప్రియులారా. ఇది మనం నేర్చుకోవాలి. దేవుడు అతని జీవితాన్ని అద్భుతంగా
అనేక మందిని రక్షించడానికి ఒక శాంతి సాధనముగా వాడుకున్నాడు దేవుని. అందు ప్రియులారా, సమ్టైమ్స్ మన జీవితాలలో క్రుకెడ్ లైన్స్, క్రుకెడ్ రోడ్స్, క్రుకెడ్ వేస్ అవ్వచ్చుగాక, బట్ గాడ్ స్టిల్ మేక్ స్ట్రైట్ ఆల్ దోస్ క్రుకెడ్ లైన్స్. గాడ్ కెన్ రైట్ స్ట్రైట్ ఈవెన్ త్రూ ద క్రుకెడ్ లైన్స్. మన జీవితాలు వంకర టెంకర తిరిగిపోయినా దేవుడు మన జీవితాన్ని సరిచేయగల సమర్థుడు దేవుని. అందు ప్రియులారా, ఒకరోజు ఒక పార్టీకి ఒక లేడీ వెళ్ళారంట. ఈ లేడీ దగ్గర ఒక పెద్ద మంచి కర్చీఫ్ ఉండేదంట, ఓకే, చాలా కాస్ట్లీ కర్చీఫ్. అయితే ఆ పార్టీలో ఆవిడ చూడుకోకుండా ఒక రంగు మచ్చ, పెద్ద మచ్చ ఆ కర్చీఫ్ మీద పడిపోయింది. ఆవిడ కడుగుతుంది, ఉతుకుతుంది, పోవడం లేదు. ఇక ఆవిడ మనసంతా పాడైపోయింది. ముక్కుతూ ములుగుతూ శపించుకుంటూ తిట్టుకుంటూ, మంచి కర్చీఫ్, బంగారం లాంటి కర్చీఫ్, విలువైన కర్చీఫ్, పాడైపోయింది 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 అని ఏడుస్తూ ఉంది, అందరికీ చెప్తూ ఉందంట. అందులో ఒకడు జాన్ రస్కిన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఈజ్ ఎ రైటర్, ఫిలాసఫర్, ఆర్టిస్ట్ అండ్ సో ఆన్. కనుక ఆయన దగ్గరికి కూడా వెళ్ళి, చూడండి బంగారం లాంటి కర్చీఫు, విలువైన కర్చీఫు ఎలా మురికైపోయిందో, పాడైపోయిందో, నాశనం అయిపోయిందో అంటూ ఏడుస్తూ ఉందట. ఆయన ఏం మాట్లాడలేదు. మీరు ఎక్కడుంటారు? పలానా ఇంట్లో. ఒక్కసారి నాకు ఇస్తారా? రేపు మీకు ఇచ్చేస్తాను అన్నాడట. ఇదెందుకు పాడైపోయింది, తీసుకోండి మీరే అని ఇచ్చేసి వెళ్ళిపోయింది. ఆయన ఇంటికి వెళ్ళి, ఆయన మంచి ఆర్టిస్ట్ కనుక ఆ మరకను బేస్ చేసుకొని అందమైన బొమ్మను గీసి ఆ కర్చీఫ్ మొత్తాన్ని చక్కగా చేసి మడత పెట్టి ఇచ్చాడంట. ఆవిడ తీసి చూసేసరికి ఇంతకుముందు దానికున్న విలువ కంటే మరింత అందంగా, ఏ మచ్చ నుండి ఏ సమస్య నుండి ఆమె దీన్ని పడేద్దాం అనుకుందో దానిని బేస్ చేసుకొని ఆయన ఒక మంచి ఆర్ట్ గీయగా అది మరింత అందంగా అద్భుతంగా తయారైందండి దేవుని. అందు ప్రియులారా, మన జీవితాల్లో కూడా ఒక్కొక్కసారి మనం తప్పుడు నిర్ణయాలు, మన ఆలోచనలు దేవునికి వ్యతిరేకంగా వెళ్ళి ఉండవచ్చు. అయినా నీవు కనుక నీ జీవితాన్ని ఇప్పుడైనా దేవునికి సంపూర్తిగా సమర్పించుకుంటే, నీ ఇష్టాయిష్టాలు పక్కన పెట్టుకుంటే, దేవుని ఆధీనంలోనికి నువ్వు వచ్చేస్తే ఏమవుతుందో తెలుసా? వాడిపోయిన నీ జీవితాన్ని చిగిరింప చేయగలడు నా యేసయ్య. ఓడిపోతున్న నీ బ్రతుకును, నీ బ్రతుకులో విజయ కేతనాలు ఎగిరించగలడు నా యేసయ్య. కన్నీటి బ్రతుకులను ఆనంద బాష్పాలతో నింపగలడు నా యేసయ్య. దుఃఖ సాగరాన్ని సంతోషమయం చేయగలడు నా యేసయ్య. శాపగ్రస్త జీవితాన్ని ఆశీర్వాద సూచనముగా మార్చగలడు నా యేసయ్య. దేర్ఫోర్ జస్ట్ సరెండర్ టు జీసస్, ప్రే టు జీసస్. ప్రభువా, నువ్వు వద్దు అన్నది నేను పట్టుకొని వెళ్ళాడాను, నువ్వు వద్దు అన్నదే నేను చేశాను, నన్ను క్షమించు, నా జీవితాన్ని ఇక నుండైనా మార్చు, ఇక నుండైనా నా ఆధీనం చేర్చుకో, ఇక నుండైనా నువ్వు దీన్ని తీర్చిదిద్దు అని దేవునికి సమర్పించుకుంటే, యోనా జీవితాన్ని దేవుడు, యోనా వద్దు, దేవుడు చెప్పింది యోనా చేసిన, వద్దు అన్నది యోనా చేసిన, దేవునికి విరోధంగా యోనా వెళ్ళినా, దేవుడు యోనాను ఎంత గొప్పగా దీవించాడంటే యేసు ప్రభు నోటి నుండే చెప్తున్నాడు, యోనా చిహ్నము కంటే గొప్పదైన చిహ్నము మరొకటి ఇవ్వబడదు. యోనా ఏ విధముగా 3 దినములు చేప కడుపులో ఉన్నాడో, మనిషి కుమారుడు కూడా 3 దినములు సమాధిలో భూగర్భములో ఉంటాడు అంటూ తనను యోనాతో పోల్చుకున్నాడు దేవుని. అందు ప్రియులారా, ఇంత అద్భుతంగా దేవుడు మన జీవితాలను మార్చగలడు, తీర్చిదిద్దగలడు. నువ్వు నేనే ఉంటాను తెలుసా? అయితే నేను తప్పు చేసేస్తాను, తర్వాత ప్రార్థన చేస్తాను. నో, తెలిసిన తర్వాత కోరుండి తప్పు చేస్తే దాని దుష్ఫలితాలు నువ్వు అనుభవించాలి, నువ్వు తట్టుకోలేవు.
నువ్వు భరించలేవు. దేవుని అంది ప్రియులారా, కనుక ఈ రెండవ ధ్యానాంశంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఒకవేళ నీ జీవితంలో దేవుడు కోరుకున్న దానికి వ్యతిరేకంగా ఆల్రెడీ ఇప్పటికే వెళ్ళి ఉన్నావేమో, ప్రభుని ప్రార్థించండి. హీ కెన్ కంట్రోల్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్, హీఈస్ ఇన్ ఛార్జ్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఆయనకు సమర్పించుకుంటే మన బ్రతుకులను ఆయన అందముగా మలచగలదు, తీర్చిదిద్దగలడు. దేవుని అంది ప్రియులారా, ఇది మీరు విశ్వసిస్తున్నారా? చెప్పన అందరూ విశ్వసిస్తున్నారా? గట్టిగా విశ్వసిస్తున్నారా? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నౌ లెట్ us go to the gospel reading. సువార్త పట్టణానికి వెళ్దాం. సువార్త పట్టణము మార్కు శుభవార్త 1:16 చదవండి. చదవండి ఎవరైనా. యేసు గలిలయా సరస్సు తీరమున చేపలను పట్టు సీమోనును ఆంద్రేయును చూచి, మీరు నన్ను అనుసరింపుడు. చెప్పనందరూ మరొకసారి, మీరు నన్ను అనుసరింపుడు. దేవుని యందు ప్రియులారా, యేసు ప్రభు చేపలు పట్టుకుంటున్నటువంటి సీమోను ఆంద్రేయును మీరు నన్ను అనుసరింపుడు అన్నారు. తర్వాత 18 దాకా వెళ్తే అక్కడ యోహాను యాకోబులు ఉన్నారు కదా, వాళ్ళతో కూడా వాళ్ళు వాళ్ళ తండ్రితో కలిసి వాళ్ళ పనివారితో కలిసి వలలను బాగు చేసుకుంటున్నారు, చిరుగుపోయిన కుట్టుకుంటున్నారు, మడతేసుకుంటున్నారేమో. అక్కడ కూడా అంటున్నారు, మీరు కూడా నన్ను అనుసరింపుడు. చెప్పండి, మీరు కూడా నన్ను అనుసరింపుడు. ఓకే, అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళితే దేవుని అందు ప్రియులారా, అక్కడ ఒకడుంటాడు మత్తయి అనేవాడు, లేవి. ఓకే, అతను సుంకపు మెట్టుగా కూర్చొని ఉన్నాడు. అతని వైపు చూసి, మత్తయి నువ్వు కూడా నన్ను అనుసరింపుము, నువ్వు కూడా నన్ను అనుసరింపుము. అతన్ని కూడా దేవుడు ఆహ్వానిస్తున్నాడు. దేవుని అందు ప్రియులారా, జస్ట్ లైక్ జీసస్ ఇన్వైటెడ్, జీసస్ వెల్కమ్డ్ పేతురుని, ఆంద్రేయను, యోహానును, యాకోబును, మత్తయిని, మిగిలిన వారిని ప్రభు ఎలాగైతే పిలిచాడో, ప్రభు దేవుని అందు ప్రియులారా మన చరిత్రలో మన కాలంలో ఒక పుణ్యాత్మురాలు కూడా పిలిచాడు, మదర్ తెరేసా. ఓకే, మదర్ తెరేసా 1928 పూర్తి చేసుకొని ఓకే లొరెట్టో కాన్వెంట్లో జాయిన్ అయ్యారు. తర్వాత 1929 జనవరి 6 భారతదేశం వచ్చారు. ఆమె కలకత్తాలో డార్జిలింగ్లో టీచర్గా పనిచేస్తూ ఉన్నారు. ఒకరోజు కలకత్తా నుండి డార్జిలింగ్కి ట్రైన్లో వెళ్తున్నారు. యాక్చువల్గా ఈ సంవత్సరం మన ప్యారిస్ పిక్నిక్ కలకత్తా డార్జిలింగ్ వెళ్ళాలి, జనవరిలో చలి ఎక్కువ ఉన్నదని ఇలా పెట్టేశాం. సో అది అన్నీ చూడవచ్చు అక్కడ మనకి. కలకత్తా నుంచి డార్జిలింగ్ వెళ్ళే దారిలో ఆ ట్రైన్ ప్రయాణంలో దేవుడు ఆ యొక్క మదర్ తెరేసాను, నీవు నన్ను అత్యంత పేదవారిలో నాకు సేవ చేయాలి. ఓకే, ఐ వాంట్ యూ టు సర్వ్ మీ ఇన్ ద పూరెస్ట్ ఆఫ్ ద పూర్. ఐ వాంట్ యూ టు సర్వ్ మీ ఇన్ ద పూరెస్ట్ ఆఫ్ ద పూర్ అని ప్రభు చెప్తాడు దేవుని అందు ప్రియులారా. ఆల్రెడీ ఆమె దైవ సేవలో ఉంది. ఒకేషన్ విత్ ఇన్ ఎన్ ఒకేషన్, విత్ ఇన్ ది ఒకేషన్, దైవ పిలుపు, పిలుపులో మరి ఒక పిలుపుగా ఆమె లొరెట్టో కాన్వెంట్లో ఒక కన్యస్త్రీగా పనిచేస్తున్న, ఒక టీచర్గా పనిచేస్తున్న దేవుడు ఆమెను పేదవారికి సేవ చేయమని పిలుస్తున్నాడు. వెంటనే ఆమె ఆ దేవుని స్వరాన్ని ఆలకించి పై అధికారులకు చెప్పడం, పాపగారికి ఉత్తరం రాయడం, తనకు పర్మిషన్ ఇవ్వమని కోరడం. ఆమె అక్కడ నుండి ఒక మెడికల్ క్రాష్ కోర్స్, కొద్ది రోజులు 15 రోజులు 20 రోజులు ఉంటుంది కదా, ఫస్ట్ ఎయిడ్ ఎలా చేయాలి, మా గాయాలకు ఇంజెక్షన్ ఎలాగ వేయాలి, గాయాలకు కట్లు ఎలా కట్టాలో నేర్చుకొని ఇక కలకత్తా వీధుల్లో రోగులకు, దీనులకు, పేదలకు, అనాథులకు, వృద్ధులకు
సేవలు చేయడం మొదలుపెట్టింది దేవుని అంది ప్రియులారా. వీ నో ద నెక్స్ట్ స్టోరీ. ఆ తర్వాత ఏం జరిగిందో మనందరికీ తెలిసిందే. దేవుడు పేతురుని పిలిచినట్లు, యాకోబుని పిలిచినట్లు, ఆంద్రేయుని పిలిచినట్లు, మత్తయిని పిలిచినట్లు, మదర్ తెరేసాను పిలిచినట్లు నిన్ను నన్ను కూడా పిలుస్తున్నాడు. జీసస్ కాల్స్. చెప్పండి, జీసస్ కాల్స్, జీసస్ ఇన్వైట్స్. దేని కొరకు? నన్ను దేనికి పిలిచాడండి అంటే క్రైస్తవ జీవితానికి జీసస్ కాల్స్. ఓకే, క్రైస్తవ జీవితానికి యేసు పిలుస్తున్నాడు, యేసు నిన్ను పిలుస్తున్నాడు క్రైస్తవ జీవితం జీవించమని. ఉప్పు వలే ఉండమని యేసు నిన్ను నన్ను పిలుస్తున్నాడు. ఇది కోరస్, మీరు చెప్పాలి. యేసు నిన్ను నన్ను పిలుస్తున్నాడు. చెప్పండి, క్రైస్తవ జీవితానికి ఉప్పు వలే ఉండమని, వెలుగు వలే జీవించమని, పులిసిన పిండి వలే జీవించమని, క్రీస్తు సాక్షిగా మారమని. క్రీస్తు సాక్షిగా మనల్ని కూడా దేవుడు పిలుస్తున్నాడు. మంచి భర్తగా ఉండమని యేసు పిలుస్తున్నాడు. మంచి తండ్రిగా ఉండమని యేసు నిన్ను పిలుస్తున్నాడు. మంచి భార్యగా, మంచి తల్లిగా ఉండమని దేవుడు నిన్ను నన్ను మిమ్మల్ని పిలుస్తున్నాడు. దేవుని అందు ప్రియులారా, మంచి యువకులుగా, యువతి యువకులుగా, సద్బుద్ధి గల బాలురిగా, సంఘ పెద్దగా, విశ్వాసిగా, మరిదల సభ్యులుగా దేవుడు నిన్ను నన్ను కూడా పిలుస్తున్నాడు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. మరి ఈ దేవుని పిలుపుకి హౌ డు యూ రియాక్ట్, హౌ డు యూ రెస్పాండ్, ఎలా నువ్వు స్పందిస్తూ ఉన్నావు దేవుని అందు ప్రియమైన సహోదరి సహోదరులారా? ఈ యేసు పిలుపులో రెండు ముఖ్యమైన అంశాలు ఏంటంటే, ఇట్స్ నాట్ బై యాక్సిడెంట్ నౌ యు ఆర్ ఎ క్రిస్టియన్ ఆర్ ఎ క్యాథలిక్. ఈరోజు నువ్వు క్రైస్తవుడిగా ఉన్నావంటే బై యాక్సిడెంట్ కాదు, ఏదో అలా అయిపోయింది కాదు. దేవుడు నువ్వు పుట్టక మునిపే, నీ తల్లి గర్భములో నువ్వు జన్మింప రూపుదిద్దుకొరక మునిపే ఆయన నిన్ను ఈ జీవితానికి పిలుచుకున్నాడు. ఇది నిజం. ఆ 12 మందిని ఎన్నుకొనడానికి ఆయన 30 సంవత్సరాలు సైలెంట్గా ఉన్నాడు. 30 సంవత్సరాలు అట్టర్ సైలెన్స్. 12 మందిని ఎన్నుకొనడానికి జ్ఞానస్నానం పొందిన తర్వాత 40 రోజులు కఠినమైన ఉపవాస ప్రార్థన. ఈయన 12 మందిని ఎన్నుకొనడానికి, నిన్ను నన్ను కూడా ఎన్నుకొనడానికి, పిలవడానికి ఎన్నో ఏళ్ళుగా ఆయన వేచి ఉన్నాడు. సమయము ఆసన్నమైనప్పుడు ఆ నిన్ను నన్ను పిలుస్తున్నాడు దేవుని అందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. హీ నోస్ అవర్ వీక్నెసెస్, హీ నోస్ అవర్ స్ట్రెంగ్స్. మన బలము, మన బలహీనత, మన ఆరోగ్యము, మన అనారోగ్యము, మన శక్తియుక్తులు అన్నీ కూడా ఆయనకు తెలుసు. హీ ప్రొవైడ్స్ వాట్ వీ నీడ్. మనకు కావలసినది ఆయన తప్పకుండా అందిస్తాడు దేవుని అందు ప్రియులారా. నిన్ను ఒక మంచి భార్యగా ఉండమన్నాడంటే భర్తనిస్తాడు. భర్తనివ్వకుండా నువ్వు ఎలా భార్య అవుతావు? నిన్ను ఒక మంచి తల్లిగా ఉండమన్నాడంటే నీకు బిడ్డలు ఇస్తాడు. నీకు కావలసింది ఆయన ఇస్తాడు. ఆయన పని నువ్వు చెయ్యాలి. నిర్గమకాండములో 4:10-17 మనం చూసినట్లయితే అక్కడ మోషేస్ అంటున్నాడు, మోషే అంటున్నాడు, ప్రభువా నేను నెత్తివాడిని, నేను మాట్లాడలేను, అయితే మానే, నువ్వు రావద్దులే అన్నాడా? అన్నాడు. ఏమన్నాడు? అహరోను ఉన్నాడు కదా మీ అన్నయ్య, తీసుకొని వెళ్ళు, నువ్వు మాత్రం నా పని చేయి. హీ ప్రొవైడ్స్ వాట్ వీ నీడ్. దేవుని అంది ప్రియులారు, ఆయన మనల్ని పిలుస్తున్నాడు. రెండవది, ఆయన మనల్ని పిలిచేటప్పుడు మనం ఎలాగ ఉండాలంటే వీ షుడ్ బి ఇండస్ట్రియస్, అనగా కష్టజీవులుగా, శ్రమజీవులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. మనము కష్టజీవులమైతేనే, మనము శ్రమజీవులమైతేనే దేవుడు హర్షిస్తాడు. దేవుని అందు ప్రియులారా, పేతురు చేపలు పట్టుకుంటున్నాడు, యోహాను వలలను రిపేర్ చేసుకుంటున్నాడు, మదర్ తెరేసా టీచింగ్ చేస్తుంది, మత్తయి సుంకము వసూలు చేస్తున్నాడు, ఎలీషా 12 అరకలు గల ఎద్దులతో పొలాన్ని దున్నుతున్నాడు, ఆమోసు గొర్రెలు మేపుకుంటున్నాడు, దావీదు గొర్రెలు మేపుకుంటున్నాడు.
చూడండి దేవుని అంది ప్రియులారా, దేవుడు ఎప్పుడు ఎవరిని పిలిచినా వారు శ్రమజీవులే, వారు కష్టజీవులై ఉంటున్నారు. కనుక శ్రమజీవులుగా ఉందాం, క్రీస్తు పిలుపుకు స్పందిద్దాం, పశ్చాత్తాప జీవితముతో పరిశుద్ధ జీవితాన్ని చేరుకుందాం, సువార్తకు సాక్షులుగా జీవిద్దాం. ఈనాటి సువిశేష పట్టణము మొదటి పట్టణాన్ని ఆధారంగా చేసుకొని ఈనాటి వాక్యంలో మనము మూడు అంశాలు మనం ధ్యానం చేస్తాం. మొట్టమొదటిది యోనా వలె మనము దేవుడు ఒకటి చెబితే మనం ఇంకొకటి చెయ్యకూడదు. రెండవది పొరపాటున మనం దేవుని చిత్తమునకు విరుద్ధంగా వెళ్ళినట్లయితే ఇప్పుడైనా ఈ క్షణములోనైనా దేవునికి మనం సంపూర్ణంగా సమర్పించుకొని మన జీవితాలను తీర్చిదిద్దమని బాగు చేయమని ప్రాధేయపడదాం. మూడవది యేసు నిన్ను నన్ను పిలుస్తున్నాడు. అందులో మరి రెండు అంశాలు ధ్యానం చేశాం. యేసు నిన్ను నన్ను పిలుస్తున్నాడు అంటే ఆ పిలుపులో దేవుని యందు ప్రియులారా నీకు నాకు కావలసిన అన్నీ కూడా ఆయన సమకూరుస్తున్నాడు. మనల్ని శ్రమజీవులుగా కష్టపడే వ్యక్తులుగా మంచి భార్యగా మంచి భర్తగా మంచి తల్లిగా మంచి తండ్రిగా మంచి బిడ్డలుగా మంచి విశ్వాసులుగా పరిశుద్ధ జీవితాన్ని జీవించమని ప్రభు కోరుతున్నారు. అటు జీవితం కొరకు ప్రార్థిస్తూ దైవ సహాయాన్ని కోరుకుందాం. పరిశుద్ధుడైన దేవుడు మనలను దీవింతురుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్.